ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కలిసూడారెంతగనుడోయమ్మ శ్రీ పెండ్రవాడల హనుమంతుడెంతగనుడోయమ్మ శ్రీ పెండ్రవాడ హనుమంతుడెంతగనుడోయమ్మ పథకలాక్షణ పంతముని లభిన పథకలాక్షణ పంతముని లభిన రీతిగా వల్దిన కోటని పిల తురువా కలిసూడారెంతగనుడోయమ్మ అట్లాయా పక్షులన్నీ ఆకాశ మేషిపోయినా అట్లాయా పక్షులన్నీ ఆకాశ మేక్షిపోయినా పథకలాక్షణ పంతముని లభిన పథకలాక్షణ పంతముని లభిన రీతిగా బొందినా కోతని పిల దురు ఆ కోతని పిల దురు కరి చూడారెంతగనుడో పరిలో నిలచున్నాడు బలవంతుడతడు ధరణి పై మేరుకుంటున్నాడు బలవంతుడతడు పథక లక్షణ పంతముని లభిన పథక లక్షణ పంతముని లభిన రీతిగా వందిన కోతని పిల దురువా కోతని పిల దురు కోతని పిల దురు ఆడబిడ్డ అనురాధ కథ ఆరు భాగాల కథ. మొదటి కథ ప్రారంభమవుతుంది. ఈ కథ చెప్పేవారు ఊట్నూరు టేకుల మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాస్. తందనే బిరా తారే తందనారు పురి పట్ట మేలుతాడు ఆ తందారాపురి పట్ట మేలుతాడు ఆ తందారా మహారాజు రత్నంగి మహారాజు ఆ తందారా మహారాజు రత్నంగి మహారాజు ఆ తందారా అతని భార్య శ్యామల మహాదేవి ఆ తందారా శ్యామల మహాదేవి తందారా ఓ ధనమున్నది భాగ్యమున్నదన్న ఆ తందారు ధనమున్న బంగారం ఉన్నదన్న అయ్యా అక్కడ రత్నాలపురి పట్టము. రత్నాలపురి పట్టంలో రాజు రత్నంగి మహారాజు, రత్నంగి మహారాజు ఒక భార్య శ్యామాలదేవి, ధనమున్నది భాగ్యమున్నది లక్ష్యమున్నది పదార్థమున్నది, ఎడమల ఎండి కుడిన బంగారి, లక్షవేల శ్రీమంతము లక్షవేల భాగ్యము. ఎక్కడ చూసినా గాని ఆనందమున్నది గాని కడుపులొక్క సంతూరేక సంతూరేక సభ గోలుతారయ్యా శ్యామాలదేవి. అక్కడ ఒక ధనము శ్రీమంత లక్ష్యం పదార్థం ఎక్కడ చూసిన ఆనందమున్నది. రత్నాలపురి ఒక పట్ట పేరు తునము. నా పేరు రత్నంగి మహారాజు. ధనము శ్రీమంతము లక్ష్యం పదార్థం ఎక్కడ చూసిన ఆనందమున్నది. మరి నీకేమి కోరిక కలిగిందో నాకు చెప్పవలసింది. ఏ దేవునికన్నా పూజ చేసి సంతాన పరమైన తెచ్చుకుందామే ప్రాణనాథ సంతాన పరమైన తెచ్చుకుందామే ప్రాణనాథ కాళిక దేవి గుడి కాడి కన్నా అచినాది శ్యామలదేవి కాళిక దేవి గుడి కాడి కమ్మ వసుతాయ శ్యామలదేవి ఏడు రోజులు ఏడు వాగళ్ళు దేవుని పూయాలే యేసుతాదా ఏడు రోజులు ఏడు పగళ్ళు దేవుని పూజా యేసుతారమ్మ రామమ్మ కాళిక దేవి తల్లి రామమ్మ కాళిక దేవి ఆ
ఘోరమైన తపసు పట్టిందే శ్యామల దేవి శ్యామల దేవి కాళికదేవి ఎప్పుడు ఒక కళ్ళ చూసిందో ఏడు మగలు ఏడు రాత్రులు ఒక ఆ శ్యామలదేవి ఒక భక్తి పట్టంగా ఆమె చేసిన భక్తి ఒక శంకరునికి మారిపోయి గుళ్ళున్న కాళికదేవి గుడి ప్రత్యక్షన చేను నా తోటి రుజే పరాదేవి కష్టమ చేను నా తోటి నుయే పరాదేవి కష్టమ చేను ఏమమ్మా భక్తురాలా నీ పేరు ఒక శ్యామల దేవి అమ్మా కాళికదేవి ధనము శ్రీమంతం లక్షల పార్థము దేశానికి ఒక రాజుల మున్నము గాని మా కడుపులో సంతాన పరము లేక నీ పూయాలే సంతాన పరము లేక నీ పూజాలే చేసిన సంతాన పరమే యువమ్మా దైవామ దైవానందన ఇంటవమ్మా కాళికదేవి రాఘవ దైవానందన సంతాన ఫలము కావాలా సంతాన ఫలము సరే బిడ్డ ఒక సంతానం ఇస్తా కానీ నేను కాళికదేవిని కానీ నేను ఒక ఐబము నా చేతిలో చెయ్యాలే నేను కోరుకుంటాను నువ్వు కోరిన ఐబము గిట ఒప్పినట్టుంటే నీకు సంతానమే ఇచ్చేదాను అతందమ్మ శ్యామలదేవి రత్తంగి రాజా అయ్య రత్తంగి మహారాజా శ్యామలదేవి నేను చెప్పిన ఒక వాగ్దానము నేను కోరిన వరము నాకు వాగ్దానం ఇచ్చి చేతుల చెయ్యిస్తే నీకు సంతానం తప్పక నువ్వేది కోరుకుంటావో కోరింది తప్పక ఇస్తాము మేము ధనవంతులం గుడి కట్టాలనా పూజ చేయాలన్నా అంతే ఏం చేయాలనో మా దగ్గర ఉన్నది సరే మాకు గుడి అద్దు పూజలద్దు భగవంతుని దగ్గర నేను ఒక మొర పోయి ఇక ఇప్పుడు 5 నిమిషాలలో ఇప్పుడే చేస్తానని చెప్పి శంకరుడి దగ్గరకు పోయి కన్న కుమార్తె తండ్రి వద్దకు పోయి శంకర శ్యామలదేవికి సంతానం లేదని చెప్పే వరకు బిడ్డ వాళ్ళకు ఒక వాగ్దానం ఉన్నది ఆ వాగ్దానం నువ్వు తీసుకునేప్పుడు శివనాట్యం పలికాడు కాళికదేవి వచ్చి అమ్మ మా కన్న తండ్రి చెప్పిండు నీకు లేకలేక మగ పుత్రుడు పుట్టాడు ఒక కుమార్తె పుడుతుంది ఆడబిడ్డ అనురాధ పుడుతుంది కాని పుట్టిన 7 సంవత్సరాలకు నువ్వు సర్గమైతే రమ్మ అని పలికే దైవామ దైవానందానా సర్గమైతే రమ్మ అన్నడమ్మ దైవామ దైవానందానా అంటే నువ్వు ఒప్పుకోవమ్మమ్మా దైవామ దైవానందానా అమ్మా సర్గం రావాల్సిందని చెప్పి మా కన్న తండ్రి వాగ్దానం తీసుకొని వచ్చిన సరే వేడేళ్ల బిడ్డ అయినాక సర్గం రావాలి అయితేనేమో తీసుకో లేకపోతే వెళ్ళిపో సరే ఈ లోకంలో పేరు ఉంటుంది సర్గం అయిందే మంచిది అంతేనా సరే మంచిది ఇస్తున్నానని కాళికదేవి అనగ రార కైలాస వాస జయ రారముకుందవాస రార కైలాస వాస సత్యమైన కాళికదేవి కిలగిలూ తండ్రి దగ్గరికి వాగ్దానం చేసుకుని బాల మామిడి పొలం తీసి ఆయమ్మ ఒక కొంగులు పోసి అమ్మా సంతాన పొలము ఎప్పుడు ఇచ్చిందో కాళికదేవి శ్యామల దేవి చూసింది కత్తితో వేయకుండా కుడలతో చూయించకుండా రసము ఆ పానకం చేసి ఆ యొక్క అనుమానం లేకుండా ఎప్పుడు అనుమానం చేసిందో అప్పుడు సత్యకాలం నాడు 9 రోజులు 9 పొద్దులు 9 నవమాసాలు ఈ పాపి కాలం నాడు 9 నెలలు కావాలి 3 రోజుల్లో శ్యామల దేవి మురిగి పొలములా బుద్ధి శ్యామలదేవి
పొద్దులు రెండుతున్నాయి భక్తురాలు శ్యామల దేవి దాసి కళ్యాణి ఎప్పుడు ఒక మంత్రశాలు వచ్చిండ్రో ఆ రత్తంగి రాజు కుమార్తె శ్యామలదేవి కుమార్తె పుట్టంగానే పుత్రులు రాను తందనాడబిడ్డ పుట్టారా కదా నిందు అమాసనాడు గంగా చెట్టు రాలి దగదగా మండుతాది దగదగ దగదగదగ మండుకుంటా పుట్టంగా పొదురు రాలు పెరగంగా చెత్తురు రాలు అక్కడ ఒక ఆయన పుణ్యంగా ఒక ఎవరు రక్తంగా రాజు కుమార్తె శ్యామాల దేవి కుమార్తె ఆడబిడ్డ పుట్టాలి అమాసనాడు దగదగ మండుకుంటా అమాసనాడు ఆడపిల్ల ఒక జన్మించింది కదా దైవమా ఇంట్లో పని మనసులు తల్లి పిల్లకు తానమూరు చూసినారా దాసివన్లు తల్లి పిల్లక తానమూరు చేసినారే దాసివన్ అయ్యో దేవా దేవారామ దేవారామో దైవారామ అయ్యో రామ దేవారామ దేవారామ వచ్చినారే దాసి వల్లయ్యా బిడ్డే ఉట్టినది వింటావయ్యా రత్నంగి రాజా అయ్యో దేవో దేవరామ దేవరామ దైవరామ ఆడబిడ్డ ఉట్టిందని రత్నంగి రాజుకు చెప్పి వెళ్ళిపోయిండ్లు మంత్రసాన్లు ఎప్పుడు వెళ్ళిపోయారు అక్కడ ఒక 21 దివసం ఎంచుకున్నాడు 21 దినం నాడు రే సుధీర మంత్రులారా నాకు లేక లేక ఒక కుమార్తె పుట్టింది ఈ కుమార్తె పేరు పెడదామురా తందనారా కాశీపూరి పట్టం పోయి బ్రాహ్మణ దొలకారండి బ్రాహ్మణ దీవించుకారండి వారి జవాళ్ళారా కాశీపురి పట్టణానికి పోయి బ్రాహ్మణులను తీసుకురాలని ఎప్పుడు చెప్పిండ్రు ఆ యొక్క బ్రాహ్మణులను తీసుకువచ్చి ఒక ఇంటి లోపల కూర్చుండ పెట్టితే అయ్యాన్ని మిలిగిపోయి కొట్ల 60 కోట్ల 70 కోట్ల దేవతలు పూజ చేస్తే శంకరుని సత్యం తోటి పుట్టింది ఆడిబిడ్డ అనురాధ శ్యామారదేవి శ్యామలదేవి మీ కడుపులో జలవించింది ఆడబిడ్డ హనురాధని పేరు పెట్టి ఒక బామన్లు కట్నాలు తీసుకొని వెళ్ళిపోయారు శభాష్ కిలకిలలో కూర్చు రక్తంగి మహారాజు ఒక శ్యామలదేవి మాకు లేక లేక 12 సంవత్సరములకు చక్కని ఒక కూతురు జన్మించాది అవును కూతురు అంటే కుమార్తె ఒక నా బిడ్డ అనురాధ అని ఒక పేరు పెట్టిండు ప్రేమతోటి పెరుగుతుంది పాలదాగిన అనురాధ పాకులాడి పెరుగుతుంది ఐదెన్లా బాలమాని ఆట పాటలే ఆడుతాదా
సాధు పడిలో నా తల్లి చదువుతుంది అనురాధనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చదివితే ఓ ఏడెండ్ల పసి పొల్లరో అనురాధ. అయ్యా ఆ ఒక చదువులు శాస్త్రములు ఇద్దా బుద్ధులు నేర్చుకున్నది ఒక అనురాధ కన్న తన్ని ఒక రత్నగ మహారాజు ఆనందమాయేను నాకు బలి రామయ్య ఆనందమాయేను నాకు బలి రామయ్య సంతోషమాయేను నాకు బలి రామయ్య ఆనందమే ఆనందము సంతోషమే సంతోషం అని చెప్పి కిలకిల నవ్వచ్చు. అప్పుడు ఒక నాయన చదువులు శాస్త్రములు ఇద్ద బుద్ధి గొప్ప చదువులు నేర్చుకుంటే జరంగా అన్న ఏడు ఏళ్ళు నిండుతున్నాయో ఏడు ఏళ్ళు నిండబట్టేనా యమభటులు చూస్తున్నారు యమభటులు చూడబట్టి ఆనాడు కాలంల శంకరుడు వాగ్దానం ఎప్పుడు ఇచ్చిండో అప్పుడే రాసుకున్నారు వాళ్ళు. ఏడేళ్ళు నిండిన అంటే ఏడేళ్లకు ఒక జీవితం తీసుకొని మనము రావాలని చెప్పి ఒక నాయన యమభటులు చూస్తున్నారు. యమధర్మరాజు బిడ్డ ఒక చల్మావతి దేవి నానా యమధర్మ మహారాజా ఒక 9 జీవితములు వచ్చి నా మెడ లోపల ఉన్నాయి 10 శిరసులు వచ్చి నా మెడలో వేసుకుంటే నాకు ఆనందమావును నాకు బలి రామయ్య వరామ ఓ సంతోషమావును నాకు బలి రామయ్య వరామ నాయన ఇక ఎప్పుడు తెస్తావు నాకు 10 ఒక జీవితములు 10 శిరసులు కావాలి 9 జీవితములు వచ్చి నా మెడలో ఉన్నాయని చెప్పి యమ ధర్మరాజు బిడ్డ చల్మావతి దేవి వల్ కాది బిడ్డ చల్మావతి ఇక నీవు ఒక నాయన అల్లాహను చేయకు శ్యామాలదేవి ఒక కూతురు రత్నగిరాజు ఒక బిడ్డ ఆమె పేరు ఒక అనురాధ. ఆ అనురాధ ఎప్పుడు పుట్టిందో శ్యామాలదేవి సర్గమ చేరుతున్నది. నువ్వు భయపడకు భయపడక బిడ్డ రావేశాలదేవి చింతపడకే చిన్నదాన భయపడకు బాలిక మానియా చిన్న తల్లి భయపడకు ఒక బాలిక ఆ ఒక శ్యామాలదేవి ఒక శిరస్సు శ్యామాలదేవి జీవితం నీ యొక్క మెడలో వస్తున్నదని చెప్పాడు. ఎప్పుడు 7 సంవత్సరములు పూర్తిగా నిండినయో యమ ధర్మరాజు విషుడు వరే భటులారా రత్నాల పురి పట్టం పోయి రత్నంగిరాజు ఒక భార్య శ్యామాలదేవి జీవితం నీ వటకారాన్ని అనే వరకు వాడరిచ్చే వరకు ఏమా పట్టులొచ్చి ఆ యొక్క శ్యామలదేవిని ఎప్పుడు బాధ పెడుతుండ్రు శ్యామలదేవి ఏమన్నది అయ్యా ఒక 5 రోజులు సెలవు ఇల్లు ఎందుకంటే అన్ని ప్రేమ చూసినా గానీ నా బిడ్డ ప్రేమ ఏంటంటే పెళ్లి ప్రేమ చూసి నా బిడ్డ పెళ్లి అయినాక 6 రోజు నాడు నేనే వస్తానయ్యా స్వామి అని అప్పుడు శ్యామలదేవి భర్త వద్దకు వచ్చి ఏమంటుంది అయ్యా ఏ దేశమన్నా ఏ పట్నం అన్నా పోయి నేను మరణించేది ఉన్నది కాబట్టి మన బిడ్డ పెళ్లి చేద్దామయ్యా మన బిడ్డ పెళ్లి చేసినట్టుంటే నా మనసు ఆనందమైంది.
బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పి 7 సంవత్సరాల ఒక భార్య కమరికి, అయితే ఒక నువ్వు భగవంతునికి యమధర్మరాజు ఒక చల్మావతి దేవికి వాగ్దానం ఇచ్చి, అయితే ఒక 3 రోజుల సెలవు నాకు టైం ఇచ్చినట్టు బిడ్డ పెళ్లి చేసి సరగమస్తాను, ఒప్పుకున్నావా? సరే భార్య శ్యామాలదేవి నీ మాట నేను ఎనక చేయనని చెప్పి ఆ కన్న కూతురు యువక నాయన అక్కడ చదువుబడిలో ఉంచి అయ్యో అల్లుడు కోసమలే కూతున్నారు. కాళింగ కాంబోజ లాట మరాట గుజరాత్ రాష్ట్రము మాణికపురి నగరం మొత్తము ఒక సర్వ రాష్ట్రాలు సర్వ దేశములు తిరిగిండ్లు, ఎక్కడ పిల్లగాడు దొరకలేదు కదా. అల్లుడి కోసం లెంకుతున్నారు ఆ రత్తంగ మహారాజు శ్యామాలదేవి. ఈడికి ఆడబిడ్డ అనురాధ కథ 1వ భాగం. ఈ కథ చెప్పిన వారు ఊటూరు మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాస్. మంగళమారి పాడారమ్మ మంగళుల మంగళమాని పాడరమ్మ మంగళులంత మంగళారాతులి వారమ్మ మంగళమలను మారుతి జగ మంగళమనలు మారుతి కేయం గుసుతాల మురుంగ నివాస మంగళమాని పాడరమ్మ శ్రీరాముల మంగళము సీతా భగవతి ఓం పరమేశ్వరమ మంగళహారతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.